हाय अंडी, नेनु मी जयश्री. वेलकम बैक टू इस्मार्ट जया सूर्य यूट्यूब चैनल. वीडियो वच्चेसी खैरताबाद गणनाथ अंडी. हैदराबाद लोने महागणपति एक्कड़ अंटे खैरताबाद अने चेप्तारु. एंदुकंटे इक्कड खैरताबाद विनायकुडु फेमस अंडी. चाला एत्तुलो उंटारु. ఈ ఇయర్ అయితే 50 అడుగుల ఎత్తులో ఈ ఖైరతాబాద్ వినాయకుడిని నిర్మించారండి. ఇంకా ఇయర్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేస్తారు. కానీ ఈ ఇయర్ కేవలం మట్టి గణపతిని మాత్రమే ఇక్కడ నిర్మించారు. ఈ మట్టి గణపతికి ఎంత ఖర్చు అయిందనంటే దాదాపు 1 crore పైగానే అని చెప్తున్నారు. అంటే దాదాపు 1 crore రూపాయలకి ఎక్కువనే అయిందని చెప్తున్నారు. అయితే ఇంకా ఏంటంటే ఈ ఇయర్ వచ్చేసి గణపతి శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి. అంటే స్వామివారికి ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి, ఇంకొక వైపు గాయత్రి దేవిని ఇలా నిర్మించారు. మట్టితో చేశారని చెప్పాను కదా. ఇంకా ఇందులో ఏంటంటే దేవుడికి యూజ్ చేసిన కలర్స్ కూడా పర్యావరణానికి హాని కలగకుండా వాటర్లో ఈజీగా కలిసిపోయే కలర్స్ని యూజ్ చేశారు. చూడండి, ఒకవైపు గాయత్రి దేవి ఉన్నారని చెప్పాను కదా. గాయత్రీదేవి కూడా పంచముఖాలతో ఇలా నిర్మించారన్నమాట. ఒకవైపు గాయత్రీదేవి, మధ్యలో ఇలా స్వామివారు గణేశుడు, ఇంకోసారి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. చెప్పాను కదా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా చేశారు. అలాగే ఇక్కడ దేవుడు ఆదిశేషు పైన ఇలా ఉంటారండి. వాటర్ కలర్స్ని యూజ్ చేసి పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండడానికి మట్టితో చేశారు. వాటర్ కలర్స్ చూశారు. ఇంకా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ చేశారు. మేము ఇంకా వినాయక చవితి ఒక 3-4 days ఉందనగానే వెళ్ళామండి. అప్పటి నుంచే ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు దేవుని చూడడానికి అనేసి. ఇంకా బ్యారికేడ్స్ కడుతూ ఉన్నారు. జనాలు అయితే బాగానే ఉన్నారండి. ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయిన కాడ నుంచి రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం దేవుని దర్శించుకోవడానికి కష్టం అయ్యేవాళ్ళు ఇప్పుడే ముందుగానే వచ్చి దేవుడిని చూస్తున్నారు. మేము వెళ్ళేసరికి అయితే టోటల్ విగ్రహం మొత్తం కూడా రెడీ అయిపోయిందండి. పెండింగ్ వర్క్స్ అయితే ఏమీ లేవు. కేవలం కొంచెం ఒక సైడ్ బార్కేట్స్ అవన్నీ కడుతున్నారు. ఇంకా అక్కడికి చాలా టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా వస్తున్నారండి. చూడండి టోటల్ వ్యూ, కొంచెం దూరం నుంచి చూపించాను మీకు వ్యూ అనేది ఇలా క్లియర్గా కనిపించడానికి. ఇంకా ఈ కర్రలు అవన్నీ ఉంచారండి. ఇంకా అవేం తీయలేదు, అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి కాబట్టి అవి ఉంచారు. ఇంకోటి ఏం చెప్పారంటే మట్టి వినాయకుడు కాబట్టి దీన్ని ఎవరు టచ్ చేయడం కానీ పైకి ఎక్కడం కానీ అలాంటి ఏమి చేయొద్దని కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి చెప్తున్నారు. 50 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇది ఓవరాల్ వ్యూ అండి. ఈ విధంగా ఉంది ఖైరతాబాద్ గణేశుడు. జనాలు చూడండి ఎంత ఎక్కువగా వస్తున్నారో. చెప్పాను కదా ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి, ఒకవైపు గాయత్రీదేవితో దర్శనమిచ్చారు శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి అండి ఇయర్. ఇవన్నీ కూడా బారికేడ్స్ కడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఇంకా చాలామంది గణేశులు ఉంటారు కదండి. ప్రత్యేకత వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకోటి వచ్చేసి బాలాపూర్ వినాయకుడు. ఖైరతాబాద్ వినాయకుడు ఏంటంటే అందరికన్నా ఎక్కువ ఎత్తులో ఉంటారన్నమాట. అక్కడ సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర నిల్చున్నామండి నేను మా పిల్లలు. సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పాను కదా, సుబ్రహ్మణ్య స్వామి ఒకవైపు ఉన్నారని చెప్పాను కదా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.